మరి ప్రాంతంలో ఏదో ఇదంతా మా జాగిరు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎవరబ్బ జాగిరేం కాదు, దాని మీద అంతో ఇంతో అధికారం ఉంటే నాకే ఉండాలి. ఎందుకంటే 1989లో ఇక్కడ 158 ఎకరాలు ఇది ఇండస్ట్రియల్ భూమికి సంబంధించి ప్రభుత్వ లెక్కల్లో ఉన్నది. ఆ భూమిని అంతా తీసి 158 ఎకరాల భూమిని రెవెన్యూ వాళ్ళకి ఇచ్చి ఇక్కడ మీకు అందరికీ ఇళ్ల స్థలాలు వేయడం జరిగింది. ఇక్కడనే ఒక పెద్ద ఇసుక దిన్నెలు ఉన్నాయి. అప్పుడంతా అప్పుడున్నే రాజశేఖర రెడ్డి గారిని పిలిపించి, అప్పుడు ఎంపీగా ఉన్నాడు ఆయన్ను పిలిపించి, చందనాకర్ అనే కలెక్టర్ గారు ఉన్నారు, మేము వచ్చి ఇక్కడంతా పెద్ద భారీగా పట్టాలన్నీ ఇచ్చినాం. ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇండ్లు కట్టుకునే దానికి మీకు అందరికీ ప్రభుత్వం ఇల్లు కూడా ఇచ్చినాం చాలామందికి, 120 మందికి. ఆ మాదిరిగా పెనానగర్ ఏర్పడింది, ఈ ఈశ్వరుడి నగర్ ఏర్పడింది. ఇక్కడ ఉండబడిన ఈశ్వరుడి నగర్లో కొంత ఇల్లు తయారైన తర్వాత ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసినాం. అది నీళ్లు చాలలేదంటే మళ్ళీ రెండోది కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి ఇక్కడ అన్ని వసతులు కల్పించి ఇక్కడ మీకు అందరికీ ఈరోజు ఇక్కడ శిరనివాసము, మంచి మంచి ఇల్లు కట్టుకొని మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేదానికి కారకుడు నేను. వాళ్ళు ఏం చేయలేదు. ఇక్కడ ఇక్కడ ఒక ఎంపీని పెట్టుకున్నారు, ఆ ఎంపీకి సర్పంచ్గా ఉన్నాడు ఇంతకుముందు, ఇప్పుడు అతనే. అతని ఆస్తి 100 కోట్ల రూపాయలు, ఎమ్మెల్యే ఆస్తి 1000 కోట్ల రూపాయలు. ఈ మాదిరిగా మనం దోచుకొని తినేదానికి వాళ్ళు అధికారంలోకి కావాలని అంటున్నారు, మరొకసారి ఎమ్మెల్యే కావాలని ప్రసాద్ రెడ్డి గారు అనుకుంటున్నారు, ఇంకా ఉన్నతమైన పదవులకు పోవాలని మీ ఎంపీపీ శేఖర్ యాదవ్ అనుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళు భోంచేసేదానికి ఇవన్నీ చెప్తుంటారు, నిజాయితీ పరులు కాదు. ఎక్కడ అవకాశం ఇక్కడంతా ఉండబడిన భూముల్లో ఈ ఫారెస్ట్కు సంబంధించిన భూములు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫారెస్ట్ భూమిలో అక్కడ రోడ్డు కవతలు ఉండబడిన వాళ్ళు వాళ్ళందరికీ నోటీసులు ఏదో ఇస్తాడారట. మరి నోటీసులు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చినాడు, రేపు పొద్దున మాట్లాడతాను అతనితో. మీ వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి, అయ్యా మీరందరూ ఓట్ లేకపోతే మిమ్మల్ని ఇక్కడ నుంచి లేపేస్తామంటున్నాడు. లేపేదానికి అతను మళ్ళీ ఎమ్మెల్యే అయిందంటే కదా. నేను ఇప్పించిన మొన్న ఒక 10-15 ఏళ్ళ కిందంటే కూడా ఇక్కడ కొంతమంది ఏదో స్థలం మాదే అని చెప్పి దౌర్జన్యంగా తీసేస్తా అంటే నేను వచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద కేసులు పెట్టి ఆ భూమి వాళ్ళకంతా అడ్డేపించిన. దోచుండేవాడు మురళి చెప్పినాడు ఇందాక, దోచుకునేవాడు అతను. మేము ఏదైనా కూడా నిజాయితీగా మీకు అందరికీ సర్వీస్ చేసి మీరు అందరూ బాగుండాలా, ఈ ఆర్థిక బీదలు పేదలుగా ఉండబడిన ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రయత్నం చేసేవాళ్ళం మేము. ఎక్కడ కూడా అవినీతి మచ్చ లేకుండా బతకాలనేది మా జీవిత ఉద్దేశం. కాబట్టి అతను అవినీతిలో కూరుకుపోయి ఉన్నాడు. 1000 కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చింది ఆయనకు? పైడిపాలెం నుంచి వచ్చినాడు. ఇక్కడ సింహాద్రిపురం మండలం పైడిపాలెం నుంచి వచ్చే ఏదో కొంత భూమి 7 ఎకరాలు 8 ఎకరాలు ఉంటే అమ్ముకొని ఊరికి వచ్చినాడు. మరి పోజనం చేసి భూములు అమ్మిస్తాడు పైడిపాలెం భూముల్లో ఎవరికో ఒక ఇండస్ట్రియల్ రైతుకు. అతను చెయ్యని పని, చెయ్యని అవినీతి లేదు చెప్పాలంటే ఒక లిస్టు చేంతాడమైన అవుతుంది. అంత అవినీతి పరుడు, అంత అబద్ధాల పరుడు, ప్రతి ఒక్క దేవుళ్ళు అందరూ అయిపోయినారు. ఎవరు లేరు బ్యాలెన్స్ అయిన ఉన్నారా ఎవరన్నా? కాబట్టి ఇదంతా వాలంటీర్లను తీసేది వాళ్ళ ద్వారా. మీరు ఏదో లబ్ధి పొంది వాళ్ళ దగ్గరికి పోయి 50 ఏళ్ళకు ఒకరు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఓట్లు వేసుకొని మీరెంతో గెలవాలనే ఆలోచన మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఉంది, వీళ్ళందరికీ కూడా ఉంది. వాలంటీర్లను తెలుగుదేశం పార్టీ వస్తే తొలగిస్తుంది, మీకు వచ్చే పథకాలన్నీ కూడా పోతాయి, ఏ పథకం కూడా మీకు నిలబడదు ఇప్పుడు వచ్చేటి అని అంటాడు అని అబద్ధాలు చెప్తుంటారు. అదే పని పెట్టుకుని మనుషులు, కొంతమంది మనుషులను పెట్టుకొని అబద్ధాలు చెప్పేదానికే పెట్టుకున్నారు. ఏ ప్రభుత్వం మారినా కూడా ఇప్పుడు అందే అన్ని వసతులు తప్పనిసరిగా అందుతాయి, దానికి పూచి మాది. ఏ ఒక్కటి కూడా ఆగవు. ప్రభుత్వాలు మారుతుండగానే గత ఇప్పుడు ఈ ప్రభుత్వాలు పెట్టిన స్కీములన్నీ కంటిన్యూ అవుతాయి. కానీ ఒక దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో పెట్టిన చాలా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఆపేసినాడు. కడపలో ఒకటి హజ్ హౌస్ కట్టినారు, హజ్ హౌస్ అది పెద్ద ముస్లింలకు అందరికీ అది ఒక మన జిల్లాకంతకు హజ్ హౌస్లో ఎక్కడన్నా వాళ్ళు మక్కా యాత్ర పోయేటప్పుడు కానీ హజ్ పోయేటప్పుడు కానీ అక్కడ పోయి అక్కడ ఏదో కొంత సమయం తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయి దానికోసం అని కట్టినారు. అది 5 ఏళ్ల పొడవు అయిపోయిందా, ఇప్పటికీ నిలబడిపోయింది. ఏం దుర్మార్గుడు కట్టిన ఇల్లు పూర్తి కట్టారు, ఊరికి ప్రవేశం చేయాలంటే. కాబట్టి ఇతను చాలా ఆపినాడు, అన్నా క్యాంటీన్లు ఆపినాడు.
కరెక్టేనా? ఎందుకు చంద్రన్న బీమా అభేసినాడు అంటే, గతప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఏవైతే కొన్ని జరుగుతున్నాయో అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆపేయడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ఉండింది, బీసీ కార్పొరేషన్ ఉండింది, ఓసీ కార్పొరేషన్ ఉన్నది, ఎస్సీ కార్పొరేషన్లు ఉన్నాయి, మైనారిటీ కార్పొరేషన్లు ఉన్నాయి. కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఏ 100-200 మందికి జిల్లాలో కొంత లబ్ధి చేకూరేది. ఏదో లోన్లు ఇవ్వడం కానీ, రకరకాల అంగళ్ళు పెట్టుకునే దానికి కానీ, కార్లకు కానీ రకరకాల పేదలకు అందరికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్ని మూసేసినాడు. రంజాన్ తోఫా, సంక్రాంతికి ఇచ్చేది, క్రిస్టియన్లకు ఇచ్చే, క్రిస్మస్కి ఇచ్చేది, ఇవన్నీ తీసేసినాడు. ఇవన్నీ 100కి 100 రూపాయలు పేదలయే, పేదలయే. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం ఎవడు తింటాడు? పేదవాడు పోయి తింటాడు, రిక్షావాడు తింటాడు, చిన్న చిన్న కార్మికుడు పనిచేసి కూలి పనిచేసేవాడు తింటాడు. ఎంత దుర్మార్గమైంది. దాంతో ఏమవుతుంది? 100,00,000 కోట్ల రూపాయలు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి, 1,000 కోట్ల రూపాయలు సంపాదించిన మన రాష్ట్రంలో శివప్రసాద్ రెడ్డి, 200 కోట్లు సంపాదించిన బంగారెడ్డి, శేఖర్ యాదవ్ 100 కోట్లు, ఈ మాదిరిగా సంపాదించిన వాళ్ళ డబ్బులో ఒక అన్నా క్యాంటీన్ నడిపితే వీళ్ళకి వీలైన నడపచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేదల నోట్లో మట్టి కట్టి 100,00,000 కోట్లు సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ మాదిరిగా ప్రభుత్వాలే నడుస్తాడని మీరందరూ, నందం సుబ్బయ్య ఏదో ఒక మాట్లాడినాడు, తప్పేంటి మాట్లాడేది? స్వతంత్ర దేశం కాదు ఇది. 1947 ఆగస్టు 15వ తేదీన మనకు సర్వస్వతంత్ర సత్తాక దేశం భారతదేశం అనేది ఏర్పడింది. వీళ్ళు ఎవరా? ఏం సాగుతున్నారా మిమ్మల్ని అందరినీ? 1 రూపాయి ఎవడన్నా మీకు పస్తుంటే ఎవరన్నా ఇస్తానా మేమందరము? మీరు సొంత కష్టాలలో మీరు ఒక రిక్షా కాగు లేదా కట్టడి పని, ట్రాక్టరా, ఓట, రకరకాల పనులు చేసుకొని వివిధ రకాల వృత్తుల ద్వారా మీరు బతుకుతున్నారు. అతను మీ మీద పెత్తనం ఏంది? అతని పెత్తనం అందుకే ముక్తార్ చెప్పినాడు, మేమంతా ఇక్కడనే ఉంటాం, ఎలక్షన్ రోజున నేను ఈ ప్రాంతంలోనే ఉంటా. గతంలో రమణారెడ్డితో అతను ఏదో దౌర్జన్యపరుడు అనే ఉద్దేశంతో మూడంపల్లె, కొత్తపల్లి అక్కడ ఉండేవారి. ఈసారి ఇదేదో మిమ్మల్ని అందరినీ ఇప్పటికే బెదిరిస్తానని అంటున్నారు. ఇక్కడ నేనుంటా. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా నేను ఉండి ఇక్కడ చూసుకుంటాను. ప్రతి 15-20 నిమిషాల్లో పోలింగ్ బూత్ దగ్గరికి వస్తాను. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. ఇది మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలందరూ నిరుపేదలైపోయినారు. ఈ మందు ఒకటి ఉంది, చాలా మంది మందు తాగే వాళ్ళు చెప్తాంటారు, ఏమైనా నవ్వుతున్నారు. మందు నాసిరక మందు తయారు చేస్తున్నారు. ఈ వాళ్ళు తయారు చేసే మందు అవినాష్ రెడ్డి భాగస్థుడు, జగన్మోహన్ రెడ్డి భాగస్థుడు, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి భాగస్థుడు. అంటే తక్కువ ధరకు కొంచెం మంచి ఏసెన్సులు ఏసీటీ వేస్తే మంచిది ఏర్పడుతుంది. దానివలన తాగిన దానివలన చాలా మంది అంటారు, ఇదేదో దీని వలన అది మనకు ఇబ్బంది పడుతున్నాము, ఏ ఒక కడుపులో తిప్పుతుందని రకరకాలుగా అంతా చెప్తాంటారు. మరి ఈ మాదిరిగా ఇసుక, మరి సుధాకర్ గారు చెప్పినారు ఇసుక వలన వాళ్ళ ట్రాక్టర్లు చదవాలి. ఇక్కడ మే ఆఖరిలో ప్రభుత్వం ఏర్పడుతుంది. కొత్తగా ప్రభుత్వం వచ్చిన ఒక కొన్ని పాలసీలు కొంత టైం పడుతుంది, 1-2 నెలలు 3 నెలలు పడితే, 3-5 నెలలకు ఒకవేళ పాలసీ అయిపోతే మళ్ళీ ఇసుక విధానంలో కొత్త పాలసీ వస్తుంది, అందరూ సర్వస్వతంత్రంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక 3,000-4,000 అమ్ముతాంటే, ఇల్లు ఒక 20 లక్షలు కట్టుకుంటాం, ఇల్లు 25 లక్షలు పెరుగుతుంది. ఈ మాదిరిగా దోపిడీ ఇంత ఎన్ని రకాల సంపాదనలు ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే మన ఎమ్మెల్యే గారికే తెలుసు. గుట్కా కూడా ఇడిచిపెట్టలే, మట్కా ఇడిచిపెట్టలే, క్రికెట్ బెట్టింగ్లు ఆయన ఇంట్లోనే పెట్టుకొని ఇడిచిపెట్టాలని ఆడేసి మ్యాచ్ తీసుకుంటాడు. ఇన్ని అన్ని లేకుండా ఇన్ని రకాల సంపాదనలు చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో ఎప్పుడు నిరంతరం కొంచెం ఎక్కువ మందితో, బంగారెడ్డికి వీళ్ళందరికీ ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఎవరు భయపడాల్సిన పనిలే. మా వాళ్ళు, మా రాఘవరెడ్డి గారు వీళ్ళందరూ రోజుకోసారి 2 సార్లు ఈ ప్రాంతంలో ఉండి మీతో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాము. తర్వాత ఏదైనా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెలకు 1-2 సార్లు నేను కూడా వచ్చి ఒకరోజుంతా ఇక్కడ ఉంటాను. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎవరన్నా దౌర్జన్యాలు మాట్లాడితే తాట వచ్చేస్తాం. చిన్న చిన్న బెదిరింపులతో భయపడతాడని మీరు అనుకోవద్దు. మేము ఉన్నాం మీ వెనక. ఎవరు భయపడాల్సిన పనిలే.
పోలీసులను కూడా ఇప్పుడు వాళ్ళ మాట వినే పరిస్థితులు లేదు. ఇంకొక వారం రోజులు జరిగితే ఇప్పుడు ఉండబడిన పోలీసు జిల్లా రాష్ట్ర అధికారిని కూడా మారుస్తున్నారు. కాబట్టి ఏ పోలీసులకు ఎవరు మీకు అంతా పూర్తిగా న్యూట్రల్ అయిపోతారు, వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్కి పోయి మీరు కేసు పెట్టుకోవాలని పోతే, మీకు ఎవరన్నా కొట్టినారని పోతే మంగారెడ్డి చెప్పాల. ఏంటి దుర్మార్గము, దెబ్బలు తిన్నింది నేను. నేను తిన్నాను పెట్టమంటే ఎవరు నుంచి ఎందుకు చెప్పాలా? నాకు తెలియదు, నాకు తగిలినది మరి బంగారెడ్డి తగిలితే తెలుస్తుంది. కాబట్టి ఎవరేం భయపడాల్సిన పనిలే. మేమందరం ఎలక్షన్లు అయిపోయేంత వరకు ఆఫీసు నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక పూట వస్తాము, వచ్చేప్పుడు మీకు చెప్పి వస్తాము. వచ్చిన 2 గంటలు ఇక్కడ ఉండి పోతా ఉంటాము. ఎవరు ఎవరికి భయపడాల్సిన పనిలే. 1947 ఆగస్టు 15వ తేదీన సర్వస్వతంత్ర దేశం అండి. ఎవరు ఎవరికి తల ఉంచాల్సిన అవసరం లే. మాట్లాడే హక్కు, ఏదైనా ఎక్కడికైనా పోయే హక్కు, అన్ని హక్కులు రాజ్యాంగం కల్పించింది మనం. మన ఇష్టం సర్వస్వతంత్ర కాదు మనం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎవరు అపోహలు పడద్దు. ఈ అన్ని వ్యవస్థలు కంటిన్యూగా నడుస్తాయి. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. ఈ ఏదో ఈ పథకాలు తీసేస్తారనేది ఎవరు నమ్ముతాం. దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ, నాకు వరదరాజు రెడ్డి అయిన నాకు సైకిల్ గుర్తుకు, మరి జమ్మలమండుకు నారాయణ రెడ్డి అంటే ఆదినారాయణ రెడ్డి వల్ల అన్న కొడుకు భూపేష్ రెడ్డి గారు పార్లమెంట్కు నిలబడినారు. కాబట్టి దయచేసి 2 కోట్లకు వేయించండి. ఇప్పుడు ముక్తారు మాట్లాడుతూ చెప్పినాడు, ఒక ఆయన కూడా ఉన్నారు ఆ పక్క తూరు పక్క, ఈయన పడవటి పక్క ఉన్నాడు. కాబట్టి ఎవరేం లే, 10-15 మండళ్ళు చేసిన తన్నే మట్టిలో కలిపేసినాం, ఇతనే మేము లెక్క కాదు. దయచేసి మీరందరూ అయితే విషయం ఏదన్నా మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు మా దృష్టికి తేండి. మీరంతకు మీరే మదనపడి పోతే పాయలేబ్బా అనే ధోరణిలో చాలా మంది ఉన్నారు, అది కరెక్ట్ కాదు. నష్టం వచ్చేది మీకు ఎందుకు? మనం సంపాదించుకునేదంటే అతను ఎవడో ఊరికే తీసుకోవాలనుకుంటే మనం ఎందుకు చేయాలి వానికి? కాబట్టి ప్రతి విషయంలో మీకు ఏదన్నా అన్యాయం ఇబ్బందులు జరిగితే మా దృష్టికి తీసుకురండి. మా దృష్టికి తీసుకొచ్చే తప్పకుండా అటువంటి నేను పూర్తిగా అరికడతాం. ఫారెస్ట్లో ఉండేటువంటి మాట నిజమే. వాళ్ళకి ఏదో చాలా వాళ్ళు 25 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆ 25 ఏళ్ళ నుంచి ఉండబడిన వాళ్ళందరూ మిమ్మల్ని నోటీసులు ఇచ్చి తొలగిస్తాం, మాకు ఓట్లు వేయకపోతే అని చెప్తాడు. వాళ్ళందరూ భయపడాల్సిన పనిలే. నేను రేపే మాట్లాడతాను. వాడు ఎవరు ఇచ్చినాడో ఇప్పుడు ఈ సమయంలో నోటీస్ ఇచ్చే సమయం కూడా కాదు, ఎన్నికల సమయం ఇది. వాళ్ళు నోటీస్ ఇచ్చినారా, నోటీస్ ఇవ్వమని ఏమన్నా వీళ్ళు బెదిరిస్తానా, వీళ్ళు ఏమని చెప్తానారా అనేది నాకు అయితే తెలియదు. రేపు క్లారిటీగా కనుక్కొని చెప్పి నేను ఎమ్మెల్యేగా అయితే ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు తప్పనిసరిగా పట్టాలు కూడా ఇప్పించేస్తాం. ప్రభుత్వంతో మాట్లాడి ఈ 158 ఎకరాలు ఎట్లా ఇచ్చినామో, ఇది కూడా అప్పుడు ఇండస్ట్రీస్కి సంబంధించిన భూమి, 158 ఎకరాల భూమిని తీసుకొని రెవెన్యూ వాళ్ళకి ఇచ్చి రెవెన్యూ వాళ్ళకి మీకు ఇచ్చినట్టు వాళ్ళ భూమి అంటే ఒకప్పుడు ఇది కూడా ఫారెస్టే, ఇదంతా కూడా ఫారెస్టే. ఫారెస్ట్ నుంచి ఇండస్ట్రియల్ వాళ్ళకి ఇచ్చినారు. ఆ ఇండస్ట్రియల్కి వచ్చిన వాళ్ళ భూమి నుంచి రెవెన్యూ వాళ్ళు తీసుకొని మీకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ భూమి కూడా ఫారెస్టర్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ భూమి అందరికీ వాళ్ళకి పట్టాలు ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తారు, ఇప్పిస్తాను కూడా.